ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ వైసీపీ ప్రభుత్వ నిర్ణయ లోపాలను ప్రశ్నిస్తూ ప్రజలకు న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో ఏపీలో తీరిక లేకుండా గడుపుతున్నారు పవన్ కళ్యాణ్. మొన్న రీసెంట్ గా దీపావళి నేపథ్యంలో అన్నయ్య మెగాస్టార్ తో కలిసి పండగ చేసుకున్న పవన్ తిరిగి ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇసుక విషయంలో అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ చేపట్టబోతున్న పోరాట యాత్రకు భవన కార్మికులందరినీ కలిసి రమ్మని పిలుపు ఇచ్చిన కొద్ది గంటల్లో నటి పూనం కౌర్ షాకింగ్ ట్వీట్ చేయడంతో ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ ట్వీట్లో ఓ అబద్దాల కోరు రాజకీయ నాయకుడు కాగలడు కానీ లీడర్ మాత్రం కాలేడు అంటూ ఆమె ట్వీట్ చేసినా ఆమె ఎవరి పేరు ప్రస్తావించలేదు. జస్ట్ ఏ థాట్, ఓ చిన్న ఆలోచన అని మాత్రమే పేర్కొంది. ఆమె పేరు మెన్షన్ చేయనప్పటికీ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి సినీ నటి పూనం కౌర్ ఓ ట్వీట్ చేసిందని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం మొదలైంది. రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య పవన్ ను పోలిన పాత్రను తన ఖమ్మ రాజ్యంలో కడప రెడ్లు మూవీలో పెట్టి కామెడీ చేసిన పరిస్థితులలో దీనికి తోడుగా పూనం కౌర్ ట్వీట్ వచ్చి చేరడం సంచలనంగా మారింది. దీనిపై ఇప్పుడు పవన్ అభిమానులు పూనం కౌర్ ట్వీట్ పై గుర్రుగా ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్. హాయ్, దిస్ ఇస్ హెబా పటేల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ మోర్ సెలబ్రిటీ అప్డేట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా. హాయ్, దిస్ ఇస్ యాక్ట్రెస్ నందిత శ్వేత, టిఎఫ్సి మీడియా ప్రైవేట్ లిమిటెడ్. ఆల్ ది బెస్ట్.